హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుడిగాలి సుధీర్, హాట్ గ్లామరస్ అందాల ఖజానా రష్మి, ఈ జోడీ పేరు చెబితే చాలు సోషల్ మీడియా షేక్ అవుతుంది. వారిద్దరూ కలిసి ఏ సెట్లో కలిసినా, ఏ ప్లాట్ఫామ్ పై కనిపించినా యూట్యూబ్లో పుట్టలు పుట్టలుగా స్టోరీలు వెలివెత్తుతాయి. ఇక ఆ షోకి మంచి వ్యూస్ హిట్స్ దక్కుతాయి. ఆ షో టీఆర్పీ రేటింగ్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయనేది ఓపెన్ సీక్రెట్. అందుకే డీ జోడీ సిరీస్లో మొదట రష్మి స్థానంలో, బిగ్ బాస్ సెకండ్ సీజన్ నుండి అప్పుడే బయటకు వచ్చిన భానుశ్రీని ఎంచుకున్నారు. సుధీర్ భానుశ్రీ జోడీ కెమిస్ట్రీ అంతగా పండలేదనే కామెంట్స్ వినిపించాయి. సుధీర్ రష్మి లవ్ ట్రాక్ని రేటింగ్స్ కోసం 6-7 ఏళ్లుగా లాగుతున్న ఆడియన్స్లో అదే ఫీల్ కంటిన్యూ అవుతుంది. అందుకే సుధీర్ రష్మి జోడీని మళ్ళీ తెరపైకి తెచ్చింది డీ జోడీ యూనిట్. డీ జోడీ సీజన్ ముగిసిన తర్వాత తాజాగా డీ ఛాంపియన్లోనూ సేమ్ పేర్ కంటిన్యూ అవుతుంది. ఇంతవరకు ఓకే అయినా బుల్లి తెరపై టీఆర్పీ రేటింగ్ల పంట పండిస్తున్న ఈజెంట బిగ్ స్క్రీన్పై ఇంతవరకు కలిసి నటించలేదు. ఈ కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు. రీసెంట్గా సుడిగాలి సుధీర్ నటించిన 3 Monkeys మూవీ ప్రమోషన్స్లో ఆ సినిమా గురించి ఎన్ని ప్రశ్నలు వేశారో, సుధీర్ రష్మి కాంబినేషన్లో మూవీ ఎప్పుడు అనే దానిపై ఈ ముగ్గురిని అంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడిగారు యాంకర్లు. అయితే త్వరలోనే గ్యారంటీ అంటూ హామీ ఇచ్చాడు సుధీర్. సుడిగాలి సుధీర్ త్వరలోనే రష్మితో కలిసి సినిమా చేస్తానని చెబుతున్నా ఈ కాంబినేషన్లో మూవీకి నిర్మాతలు రెడీగా లేరట. సుడిగాలి సుధీర్ అతని టీమ్ మీట్స్ ఆటో రామ్ ప్రసాద్ గెటప్ సీన్ కాంబినేషన్లో 3 నెలల గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో బుల్లి తెరపై వీరిని చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆడియన్స్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయలేకపోతున్నారనే కామెంట్స్ ఇస్తున్నారు. అంతేకాదు వీరికి తగ్గ కథని ఎంచుకోవడం, వీరి ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలను చేయడం కాస్త డిఫికల్ట్ టాస్క్. 10 నిమిషాల స్కిట్లు చేయడం వేరు, అదే 2.5 గంటల సినిమా ఆ సాంతం ఆ క్యారెక్టర్లతో ట్రావెల్ చేస్తూ సినిమాని ఎంగేజ్ చేసేలా నటించడం వేరు. ఇక్కడే వీరితో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు తడబడుతున్నారనే విశ్లేషణలు చేస్తున్నారు ఫిలిం అనలిస్టులు. ఇటీవల విడుదలైన సుధీర్ 2 సినిమాల తర్వాత సుధీర్ రష్మి కాంబినేషన్లో సినిమాలు చేయడం రిస్క్ అనే అభిప్రాయానికి వచ్చారట పలువురు నిర్మాతలు. వీరి రెమ్యునరేషన్తో పాటు ఇతర ప్రొడక్షన్ అంశాలు సైతం భారీగా ఉన్నాయంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దీంతో ఈ కాంబినేషన్లో సినిమా చూడాలనుకునే వారి కోరిక త్వరలోనే తీరే ఛాన్సులు లేవంటున్నారు క్రిటిక్స్. మరి త్వరలో అయినా ఆ ముచ్చట తీరుతుందో లేదో అనేది చూడాలి.